Swagatam Sakala Lokanutaye Swagatam Bhuvana Raja Mahishyai Shamayatu Papam Damayatu Dukkham Haratu Vimoham Sphutayatu Bodham प्रथयतु शक्तिं मंदं हसितं मनसि जशासन कुलसदृशो नः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्रीललितायै नमः श्रावं श्रावं वेद्यं दैवं ఒక మాటను రెండు సార్లు చెప్పడం అర్థం ఏంటంటే మాటి మాటకి అర్థం కనుక శ్రావం శ్రావం అంటే వినగా వినగా లేదా వింటూ వింటూ తెలుసుకోవలసినది దైవము అన్నారు ఇక్కడ. అంటే శ్రవణము చేసి తెలుసుకోవలసినది ఏదో అదే దైవము. ఎప్పుడైనా సరే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే శాస్త్రం ఒక్కటే శరణ్యం. ఆ శాస్త్రాన్ని శాస్త్రవేత్తల ద్వారా వినాలి. ఆ వినడం ఏదో ఒకసారి వింటే ఒంటికి పట్టదు, వింటూ వింటూ ఉండాలి. అందుకే శ్రావం శ్రావం మాటి మాటికి గురూపదేశము ద్వారా శాస్త్రాన్ని వింటూ ఉంటే తెలియబడేది దైవము. అందుకే ఆధ్యాత్మిక సాధనలో ప్రథమము ప్రధానము కూడాను శ్రవణము అని చెప్పారు. అందుకే శ్రవణము చెయ్యగా చెయ్యగా తెలియబడేది దైవము. నామం నామం రాజ్యం దైవం. ఇక్కడ నామం నామం అనే మాటకి నమస్కరించగా నమస్కరించగా ఆరాధింపబడేది దైవము. అంటే మాటి మాటికి మనం నమస్కరిస్తూ దేన్ని ఆరాధిస్తున్నామో అదే దైవము. స్మారం స్మారం ధార్యం దైవం. స్మరించి స్మరించి ధరించవలసనేది దైవము. చాలా విశేషమైన మాట. ధరించుట అంటే నిలుపుట. దైవాన్ని మనలో నిలపాలి అంటే దానికి మార్గం ఒక్కటే, స్మరణ. ఆ స్మరణ ఏదో ఒకసారి చేస్తే సరిపోదు. స్మారం స్మారం మాటి మాటికి స్మరించుతూ ఉంటే దైవాన్ని ధరించగలము. అదేవిధంగా మాటి మాటికి స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతి ద్వారా తెలియబడుతున్న దైవము. కనుక మాటి మాటికి స్తుతింపబడే స్తోత్రము ద్వారా ప్రకటింపబడేది దైవము. వారం వారం స్తుత్యం దైవం. కనుక మన యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి? మాటి మాటికి వింటూ ఉండాలి, మాటి మాటికి నమస్కరిస్తూ ఉండాలి, మాటి మాటికి స్మరిస్తూ ఉండాలి, మాటి మాటికి స్తోత్రిస్తూ ఉండాలి. అదే దైవము. ఇలాగా తెలియబడేది, పూజింపబడేది, ధరించబడేది, స్తోత్రింపబడేదే దైవము. శృతిషు వటూనాం గ్రాహ్యం దైవం, గృహిణామగ్నౌ తర్ప్యం దైవం, తపతాం శీర్షే పుష్టం దైవం, యతినా హృదయే శిష్టం దైవం. ఈ దైవాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పొందుతున్నారు. బ్రహ్మచారులు అంటే వేదాధ్యయనం చేసేవారు ఆ వేదాధ్యయన రూపముగా తెలుసుకుంటున్నారు దైవాన్ని. కనుక బ్రహ్మచారి తన పని ద్వారా తన దైవాన్ని తెలుసుకుంటున్నాడు, అంటే శాస్త్రాధ్యయనం ద్వారా తెలుసుకుంటున్నాడు. గృహిణాం అగ్నౌ తర్ప్యం దైవం. గృహస్థులు అగ్నిహోత్రంలో ఎవరిని తృప్తిపరుస్తున్నారో అది దైవము. అంటే గృహస్థుకు ప్రధానమైన కర్తవ్యాలు అగ్నిహోత్ర ప్రక్రియ ఒకటి ఉన్నది. అగ్నిహోత్రము ద్వారా ఆరాధింపబడే పరమేశ్వర తత్వమే దైవము. అంటే అగ్ని సాధన, మొదటిది వేదాధ్యయన సాధన, రెండవది అగ్నిహోత్ర సాధన, మూడవది తపతాం శీర్షే పుష్టం దైవం. తపోనిష్ట కల వారికి శిరస్సులో చక్కగా పుష్టిగా తెలిసేది దైవము. అంటే తపస్సు చేసేవారి దృష్టి అంతా ఊర్ధ్వదృష్టి. ఊర్ధ్వదృష్టికి వారి యొక్క శిరస్థానములో ఆ దైవము వృద్ధి చెంది కనబడుతుంది. ఇక యతినాం హృదయే శిష్టం దైవం. ఇక సన్యాసుల యొక్క హృదయములో ఆత్మరూపముగా మిగిలేది దైవము. చాలా విశేషమైన మాట చెప్పారు. సన్యాసి అయిన వాడు అనాత్మ విషయాలను పరిహరిస్తూ ఉంటాడు విచారణ ద్వారా. అంటే ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదని తీసివేస్తూ ఉంటాడు. నామరూపాత్మకమైన ప్రపంచానత్తని పరిహరిస్తాడు. అదంతా పరిహరించాక ఏది మిగులుంటుందో అదే ఆత్మతత్వం. అలాగా అనాత్మలన్నింటినీ పరిత్యజించి ఆత్మతత్వాన్ని హృదయంలో దర్శిస్తాడు గనక సన్యాసి హృదయములో మిగిలేది దైవము. నేతి నేతి అనే మాట మనకి ఉపనిషత్తు చెప్తున్నది. ఇది కాదు ఇది కాదు అన్నీ తీసివెయ్యగా ఏది మిగిలిపోతుందో అదే ఆత్మతత్వము. అలాంటి సాధన చేస్తాడు యతీశ్వరుడు. అలాగే యతుల హృదయంలో మిగిలేదే దైవము అనే మాటని ఎంత అద్భుతంగా మొత్తం వేదాంత సారాన్ని నిక్షిప్తం చేశారో గణపతిముని ఇక్కడ గ్రహించాలి. యతినా హృదయే శిష్టం దైవం, నమతా పుష్పై పూజ్యం దైవం, కవినా పద్యా రాజ్యం దైవం, మునినా మనసా ధ్యేయం దైవం, యతినా స్వాత్మని శోధ్యం దైవం. ఇక్కడ దైవం అని చెప్పిన శ్లోకాల్లో దైవం ప్రపంచమంతా ఎలా ఉందో చెప్పబడుతున్నది. ఆ దైవాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎలా సాధన చేస్తున్నారో ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకాల్లో. అలాంటి శ్లోక పరంపరల్లో ఈ పదవ శ్లోకం ఒకటి. నమతా పుష్పై పూజ్యం దైవం.
పూజించేవారు నమస్కరించేవారు పువ్వులతో దేన్ని ఆరాధిస్తున్నారు? అది దైవము. కవులు పద్యాలతో ఆరాధించేది దైవము. మునులు మనస్సులతో ధ్యానించేది దైవము. ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి సన్యాసి తనలో అన్వేషించేది దైవము. దీన్ని బట్టి ఒక్కొక్కరు సాధన చెప్తున్నారు. కొందరు పువ్వులతో పూజిస్తారు ఆ దైవాన్ని, కొందరు పద్యాలతో ఆరాధిస్తారు. అది కూడా ఆరాధనే. ఇప్పుడు ఈ శ్లోకములన్నీ పద్యములే. అలాగే పోతన గారు, ధూర్జటి, శ్రీనాథుడు, అన్నమయ్య మొదలైన వారందరూ కూడా సంకీర్తనలతో పద్యాలతో పూజించారు. ఇలాగా కవినా పద్యారాజ్యం దైవం, కవుల చేత పద్యాల ద్వారా ఆరాధింపబడుతున్నది, నమస్కరించే వారి చేత పువ్వులతో పూజింపబడుతున్నది, మునుల చేత మనస్సులో ధ్యానింపబడుతున్నది, యతులు హృదయంలో శోధిస్తున్నది ఏదో అదే దైవము. స్తుభతాం వాచో విదధత్ దైవం, స్మరతాం చేత స్ఫుటయత్ దైవం, జపతాం శక్తిం ప్రధయత్ దైవం, నమతాం దురితం దమయత్ దైవం. దైవాన్ని ఒక్కొక్క సాధన చేసేవారు ఒక్కొక్క విధంగా తెచ్చుకుంటారు. స్తోత్రం చెయ్యడం అనే సాధన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వాక్కు వినియోగింపబడుతూ ఉంటుంది దైవ సాధనలో. అప్పుడు ఆ వాక్కులో ఒక సమర్థమైన శక్తిగా అమ్మవారు ఉద్భవిస్తున్నారు. కనుక స్తోత్రం చేసేవారి యొక్క వాక్కులో సమర్థ శక్తిగా అమ్మవారు ఉద్భవిస్తున్నారు, అదే దైవము. కనుక స్తోత్రం చేసేవారిలో వాగ్రూపముగా ఉన్నది దైవము. ధ్యానించేవారి చిత్తాన్ని వికసింపజేసేది దైవము. మంత్ర జపం చేసే వారిలో శక్తిని విజృంభింపజేసేది దైవము. ఈ చెప్పడంలో స్తోత్రం చేయడం వల్ల వాక్కు వ్యక్తమవుతుంది, ఆ వాగ్రూపంలో శక్తి ఉంటుంది. అలాగే ధ్యానం చేసేటప్పుడు హృదయం వికసిస్తుంది. మంత్ర జపం చేసే వారిలో శక్తి విజృంభిస్తుంది అన్నారు. ఒక్కొక్క సాధనకి అమ్మవారు ఒక్కొక్క విధమైన ఫలాన్ని ఇస్తున్నారు. వాచో వినయద్వన్నౌ దైవం, ప్రాణాన్ వినయద్విద్యుతి దైవం, కామాన్ వినయత్ చంద్రే దైవం, బుద్ధిర్ వినయత్ సూర్యే దైవం. ఇక్కడ వినయత్ అంటే నిర్వహించున్నది అని అర్థం చెప్పుకోవాలి. వాచో వినయద్వన్నౌ దైవం, వాక్కుని పలికించే అగ్నిలో దైవం ఉంది. చాలా విశేషమైన మాటలు ఇవన్నీ వేద విజ్ఞానం చెప్తున్నారు ఇక్కడ. వాక్కుని నిర్వహించే అగ్నిలో దైవం ఉన్నది అంటే మనం మాటలు పలకగలుగుతున్నామంటే అగ్నిశక్తి వల్లనే పలకగలుగుతున్నాం. అందుకే వాక్కుకి అగ్ని అధిదేవత అని చెప్పారు. అగ్నిర్మే వాచిస్థిరత. అలాగా వాక్కుని పలికించే అగ్ని యందు ఏ శక్తి ఉందో ఆ శక్తి దైవం. ఇక ప్రాణాలని నడిపే విద్యుత్తు యందు దైవం ఉన్నది. మనలో ప్రాణం కదులుతోంది. ప్రాణం కదులుతుందంటే కదిలించే విద్యుచ్చక్తి లోపల ఉన్నది. ఆ విద్యుత్తులో ఉన్నటువంటి ఆత్మశక్తి ఉన్నదో అది దైవము. కామాన్ వినయచంద్రేయ దైవం, ఇది విశేషమైన మాట చెప్పారు. కోరికల్ని నిర్వహించే దైవము మనస్సులో ఉంది అన్నారు ఇక్కడ, లేదా చంద్రునిలో ఉంది అని చెప్పుకోవాలి. చంద్రమా మనసో జాత, చంద్రుడు మనస్సుకు సంబంధించిన వాడు గనక మనస్సులో ఉంది అని. కనుక కోరికల్ని తీర్చి కోరికల ద్వారా తృప్తి పొందే శక్తి మనస్సు అనబడే చంద్రుల్లో ఉంది. ఇది ఒక అర్థం. ఇక్కడ చంద్రుల్లో ఉందంటే మరొక అర్థం ఏంటంటే, కర్మలు చేసేవాళ్ళు కోరికలతో చేసినట్లయితే వాళ్ళు చంద్రలోకానికి వెళ్ళి ఈ కోరికలను అనుభవిస్తారు అని శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు చంద్రలోకం అంటే మనం చూసే చంద్రమండలం అని కాదు, కోరికలను అనుభవించేటటువంటి స్థితి అని అర్థం ఇక్కడ. కామాన్ వినయచంద్రే దైవం, అందుకు కోరికల్ని తీర్చే శక్తిగా చంద్రుల్లో ఉన్నది ఈ తల్లే. ఇక బుద్ధుల్ని ప్రేరేపించే శక్తిగా సూర్యుని యందు ఉన్నది ఈ తల్లే. కానీ సూర్యుల్లో ఉన్న శక్తి బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఆ కారణం చేతనే సూర్యుల్లో ఉన్న బుద్ధి ప్రేరక శక్తిని సంధ్యా సమయాల్లో గాయత్రిగా మనం ఉపాసిస్తున్నాం. కనుక సూర్యుల్లో బుద్ధి ప్రేరక శక్తి, చంద్రుల్లో కోరిక తీర్చే శక్తి, ప్రాణాన్ని నడిపేటటువంటి విద్యుచ్ఛక్తి, పలుకుని నడిపే అగ్నిశక్తి దైవము, అదే జగన్మాత. సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు.